క్రీడాకారులు, క్రికెట్ దిగ్గజాలు, రాజకీయ నేతలకు అభిమాన సంఘాలుండడం సర్వసాధారణం. కానీ ఇప్పుడు చెప్పబోయే ఓ సెలబ్రిటీ సినిమా హీరో కాదు, ఏ నాయకుడో అంతకన్నా కాదు. కానీ అలాంటి ప్రముఖుల కంటే అధిక సంఖ్యలో అభిమానులున్నారు. ఇంతకీ ఆ సెలబ్రిటీ ఎవరనుకుంటున్నారా? అర్జున అనే ఓ ఎద్దు. ఎడ్ల పోటీలు చూసేందుకు వచ్చిన అభిమానులు ఇక్కడ కనిపిస్తారు. ఇక్కడ పోటీల్లో పాల్గొనే ఆవులకు వందల సంఖ్యలో అభిమానులుంటారు. వాటిలో ఒక ఎద్దు అర్జునపై అభిమానంతో ఏకంగా భారీ చిత్రాన్ని గీశారు. ఈ చిత్రం మా తమ్ముడు ఫకీరేష్ గీశాడు. ఈ ఎద్దు యజమాని అవినాష్. మూడు పోటీల్లో విజేతగా నిలిచిన ఎద్దు ఇది. రెండు సార్లు బంగారుపు ఉంగరం, మరో బైక్ను గెలుచుకుంది. నడక, పరుగు, స్విమ్మింగ్ పోటీలకు ఈ ఎద్దును తీసుకెళ్తాం. అన్ని రకాలుగా సన్నద్ధం చేస్తాం. కర్ణాటకలో ఎడ్ల పోటీలు సంప్రదాయంగా వస్తున్న ఆచారం. పోటీల్లో గెలుపొందే ఆవులకు అభిమాన సంఘాలు ఏర్పడతాయి. హవేరీలో ఈ ఆవులకు జిల్లాలో వేలాది మంది అభిమానులుంటారు. ఈ జాబితాలో అర్జున మొదటి స్థానంలో ఉంటుంది. హవేరీ జిల్లాలోని హెడిగొండ గ్రామానికి చెందిన ఫకీరేష్ అర్జున చిత్రాన్ని గీసి దానిపై తనకున్న అభిమానం చాటుకున్నాడు. ఈ పెయింటింగ్ వేసిన తర్వాత ఫకీరేష్ పేరు జిల్లాలో మారుమోగిపోయింది. అర్జున్ అలాగే ఈ పెయింటింగ్ కు జిల్లాలో మంచి పేరుంది. క్రమంగా ఇతర చిత్రాలు గీయాలంటూ ఫకీరేష్ కు అవకాశాలు పోటెత్తుతున్నాయి. ವರ್ಷದಿಂದ ಒಂದು 50 ಲಕ್ಷಕ್ಕೆ ತಂದಿದ್ವಿ. ಇದು ಸತತ ಒಂದು ಈ ಹಬ್ಬದಲ್ಲಿ ಹಾಕಿದ್ವಿ. 7 ಕ್ರತಂ 50,000 ರೂಪಾಯಿಗೆ ದಿನ್ನಿ ಕೊನ್ನಾಂ. ఇప్పటివరకు పాల్గొన్న మూడు పోటీల్లోనూ నెగ్గింది. అందుకే అందరూ దీన్ని బంపర్ కబ్బాప్, లుకింగ్ స్టార్ అని వివిధ పేర్లు పెట్టారు. ఎవరికీ ఎలాంటి హాని తలపెట్టదు, ఇబ్బందులు పెట్టే ఎద్దు కాదు ఇది. ఊరి యావదే రీతి అంత ఘాతక ఇలా ఆమెలే చనాగిదే సన్ము కూడా యావదే రీతి తొందరే మాడంగిల. తమిళనాడు నుంచి ఎద్దు 18 నెలల వయసున్నప్పుడు 1.5 లక్షల రూపాయలకు కొనుక్కొచ్చారు. అప్పటి నుంచే ఎద్దులను భయపెట్టడంలో ప్రత్యేక శిక్షణను ఇవ్వడం ప్రారంభించారు. అంతేకాదు, స్విమ్మింగ్, రేసింగ్ సహా ఇతర పోటీల్లోనూ పాల్గొనేలా అర్జునను సన్నద్ధం చేశారు. ప్రత్యేకమైన ఆహారం తినిపిస్తూ అర్జున ఎప్పుడూ ఆరోగ్యంగా, దృఢంగా ఉండేలా చూసుకున్నారు యజమానులు. దీనికి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎవరిని తన్నడం లాంటి పనులు చేయదు, ఎలాంటి హాని కలిగించదు. సన్ పప్ప బంద్ ముట్టిదిన అదికి ఏను కట్టదంతా. శివమొగ్గ, దావణగిరి, ధర్వా జిల్లాలో అర్జున ఇప్పటికే చాలా పోటీల్లో పాల్గొంది. అన్ని పోటీల్లోనూ విజేత అర్జునే. పోటీలకు వచ్చే ఇతర ఎడ్లన్నీ అర్జునను చూసి భయపడతాయని స్థానికులు చెప్తున్నారు. కానీ అర్జున చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎద్దుపై అభిమానంతో చాలా మంది అర్జున పేరును పచ్చబొట్టుగాను పొడిపించుకున్నారు. ఓ ఎద్దుకు ఇంతలా అభిమానులు ఉండటం చూస్తే ఒకింత ఆశ్చర్యం కలుగుతుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం డౌన్లోడ్ చేసుకోండి ఈటీవీ భారత్.